చాలా చాలా బాగా వచ్చింది. లైక్ ఏదైతే రెస్పాన్స్ ఏదైతే అనుకున్నానో అదే రెస్పాన్స్ వస్తుంది. అరుస్తున్నారు జనాలు. ఐ మీన్ ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఫస్ట్ 10 మినిట్స్లో హీరోయిన్ చంపేస్తాడు, దాని తర్వాత లైక్ స్పాయిలర్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్, ప్యూర్ లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్. సో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ థియేటర్కి వచ్చి చూడండి. అండ్ హౌస్ఫుల్ అయిపోయింది. సో కరోనా అది ఏదో అన్నారు, షో మాత్రం హౌస్ఫుల్ అయిపోయింది. అందరికి చాలా చాలా బాగా నచ్చుతుంది, 100% చెప్పగలుగుతాను. క్లైమాక్స్లో ఎమోషనల్ అవుతారు 100%. బయటకు వచ్చి అదే రెస్పాన్స్ ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. క్లైమాక్స్లో ఎమోషనల్ అయ్యాను అన్న అందరూ, ప్రతి వాళ్ళు ఎవరెవరు వచ్చి నా దగ్గర చెప్తూ ఉన్నారు, అన్నా క్లైమాక్స్ అసలు పాయింట్ గెస్ట్ చేయలేకపోయినాము, అసలు క్లైమాక్స్లో ఏడ్ వచ్చిందని అంటున్నారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. లైక్ బాగుంటే ఒక 10 మందికి చెప్పండి, 100 మందికి చెప్పండి, పోస్ట్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదో నేను యాక్ట్ చేసిన హీరోలాగా అని చెప్తలేను. పబ్లిక్ అందరు నిజంగా ఒక మంచి సినిమా చూసినామని పక్కా సాటిస్ఫై అవుతారు. హిట్ కొట్టేసినాం అంతే, నిజం చెప్తున్నా. మాకు ఇండస్ట్రీకి వెళ్ళి కొంచెం సపోర్ట్ కావాలి. ప్లీజ్ దయచేసి అందరు సినిమా చూడండి, ఎట్లుందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత రియాక్షన్ వస్తుందని చెప్పేసి. మన వాళ్ళకి అందరికి అర్షి గొంతులు పోతున్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ యా వాచ్ ద మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో ఇంత పవర్ఫుల్ డెబ్యూ ఒక యాక్టర్ డైరెక్టర్ కాంబినేషన్ నేనైతే చూడలేదండి. మీరు టీజర్ ట్రైలర్లో చూసిన దానికన్నా అవుట్పుట్, యాక్చువల్లీ మూవీ కూర్చొని చూస్తే 10 times ఎక్కువ ఉంటుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ నుంచి ఉంటుంది. ఈ అబ్బాయి హీ హ్యాస్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అంటే జెన్యున్గా ఇప్పుడు ఇందాక ఎవరో అడుగుతున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం బాగుంటుందా అని, నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఈ మూవీ కూర్చొని చూస్తే ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక్క క్షణమైనా ఎవరైనా సరే చూసేవాళ్ళు ఆలోచిస్తారు, కొంచెం సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తాడు. మజిలీలో పిల్లా పిల్లగాడు సూపర్ హిట్ అయింది, ఇప్పుడు మజిలీలో కూడా రోల్ చేశాడు. అండ్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్. నాకు పర్సనల్గా ఈ అబ్బాయి తెలియడం అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఆల్ ద బెస్ట్ సాయి తేజ, ఆల్ ద బెస్ట్ శివన్, అండ్ ఆల్ ద బెస్ట్ శివన్ మూవీ ఆల్సో. అందరూ చూడాల్సిన మూవీ ఇది. థ్యాంక్ యూ. నిజంగా నైస్ ఇండస్ట్రీ మూవీ రాకుంది. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది మొత్తం మీద, మొత్తం మీద ఆ నైజీరియన్ గా నెత్తి వలిగింది చూడు. ముక్కలు ముక్కలు అయింది, రక్తం జిల్లింది. అండ్ మళ్ళీ చెప్పింది చెప్తున్నా, ఇండస్ట్రీకి వెళ్ళి కొంచెం సపోర్ట్ కావాలి, ఎక్కడికో లేచిపోతాం. అండ్ ఇప్పటికి కూడా పబ్లిక్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఐమాక్స్ ఫస్ట్ షో మొత్తం ఫుల్ అయిపోయింది, ఇంకా అందరు వెళ్ళి చూడండి సినిమా, అందరికి డెఫినెట్గా నచ్చుతుంది. నేను బల్ల కొద్ది చెప్తున్నా, పక్కా బ్లాక్ బస్టర్ హిట్. బెస్ట్ కాంప్లిమెంట్, అందరు యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది అంటారు. ఫస్ట్ ఫిల్మ్ కే ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇంకా రాలేదండి కాంప్లిమెంట్స్, బట్ పబ్లిక్ సైడ్ నుంచి అయితే ఫస్ట్ ఫిల్మ్ కి ఎంత మంచి యాక్ట్ చేసిన వాళ్ళు మెచ్చుకుంటారు. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మాత్రం కిరాకు ఉంది, మనం అరిచి అరిచి గొంతు పోయింది, అరిచి అరిచి గొడుతు పోయింది. హీరో యాక్టింగ్ మాత్రం కిరాకు ఉంది, ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ సినిమా అసలు అన్నట్టు అనిపించనే లేదు, పక్కా హిట్ కొడుతుంది. ఇప్పుడు థియేటర్స్ లేవని కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో, ఇప్పుడు షోలు పడతాయి. అందరికి నియరెస్ట్ కదా టికెట్ బుక్ చేసుకొని సినిమా చూడండి. శివన్ హిట్ రా బాయ్. ఓకే, శివన్ మూవీకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే టీఎఫ్ఐలో రొటీన్ స్టోరీ కాకుండా కొత్తదనం స్టోరీ తీసుకొచ్చిండు. ఒక సస్పెన్స్గా మూవీ అంతా సస్పెన్స్గా నడుస్తుంది. హీరో కథ, హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఇక్కడ ఓవర్ యాక్షన్ లేదు. కథకి కథ ఎలా నడుస్తుందో దాని తగ్గట్టే తన బాధ ఆవేదన అంతా ఆ మూవీ ఆ ప్రేమలో కోల్పోయిన ఆవేదన ఎంతో చూపిస్తాడు. ఖచ్చితంగా డైరెక్టర్ తన కాన్సెప్ట్ మాత్రం 100% ఒక కొత్త మూవీ తీస్తున్నాను కాకుండా ఒక స్క్రీన్ ప్లే మంచిగా తీసిండు. మైండ్ బ్లాక్ అయిపోయిన సినిమా అయితే నిజంగా చాలా బాగుంది మూవీ, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, ఇక్కడ బోర్ కొట్టలే మూవీ. నిజంగా శివన్ సైతజన్న మాత్రం యాక్టింగ్ బాగా చేసిండు. ఇంతకుముందు కన్ని వెబ్ సిరీస్లు, పిల్ల పిల్లగాడు వెబ్ సిరీస్ అవి తీసిండు. ఒక హీరోగా ఫస్ట్ టైం మూవీ నిజంగా ఇలాంటి అప్పట్లో రాస్తారు అని బాగా హీరోగా షార్ట్ ఫిల్మ్స్ తీసి హీరోగా వచ్చేసిండు. అప్పుడు ఎంత క్లిక్ అయిండో ఆయన, ఈయన కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఈ మూవీ తీసినందుకు ఈయన కూడా ఇంకా క్లిక్ అవుతాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. క్లిక్ కావాలి తెలుగు ఇండస్ట్రీ, ఇట్లాంటి వాళ్ళని గుంజుకుంటేనే బాగుంటుంది. చాలా బాగా యాక్ట్ చేసిండు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎండింగ్లో క్లైమాక్స్లో మాత్రం నాకు చాలా ఏడిపించేసిండు అన్న హీరో నిజంగా. అండ్ తరుణి సింగ్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది హీరోయిన్ కూడా. అండ్ హీరో మాత్రం యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎంత చెప్పినా తక్కువనే ఈ సినిమా గురించి, ఎంత చెప్పినా తక్కువనే. డైరెక్టర్ కూడా బాగా డైరెక్షన్ బాగా చేసిండు, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, హీరోకి తగ్గట్టు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వేశాడు.
ఇంతకు ముందు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా సినిమాలో అనిపించినట్టుంది, కానీ కొంచెం డిఫరెంట్గా థింక్ చేశాడు. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ హీరో యాక్టింగ్ భయ మెయిన్గా చెప్పాలంటే హీరో యాక్టింగ్ నిజంగా సాయితేజ నాకు పెద్ద యాక్స్ అప్ అసలు ఓ దండం భయ అన్నకు మాత్రం నిజంగా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు, లవర్స్ వచ్చి వాచ్ చేయండి. అండ్ ఏంటంటే కొంచెం లవ్ స్టోరీ, డిఫరెంట్ లవ్ స్టోరీ మూవీ ఇది. అన్నీ చాలా డిఫరెంట్గా కొన్ని రొటీన్గా ఉంటాయి లవ్ స్టోరీలు, కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకు ముందుకు అన్నని వెబ్ సిరీస్లో యూట్యూబ్లోనే చూశారు హీరోని, ఇప్పుడు థియేటర్లో చూడండి దద్దరి వెళ్ళిపోయింది. యాక్టింగ్ మాత్రం నిజంగా ఒక హీరో ఎంత యాక్టింగ్ చేశాడో ఎంతకు మించి చేశాడు. ఒక అర్జున్ రెడ్డి, ఒక ఆలక్ష రెడ్డి నిజంగా ఒక అంతకు మించి కనిపించింది మూవీ. చాలా బాగుంది, వాచ్ చేయండి మూవీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. యాక్సెప్ట్ టు డైరెక్టర్ అండ్ యాక్సెప్ట్ టు హీరో హీరోయిన్, ఇందులో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చేశారు వాళ్ళందరికీ చాలా చాలా యాక్సెప్ట్ భయ నిజంగా చాలా బాగుంది. లవ్ యూ సో మచ్ అండ్ మూవీ ఇస్ గుడ్, థ్యాంక్ యూ, లవ్ యూ. అర్జున్ రెడ్డి ఆరక్షన్ అంటారా కింద తమిళ యూట్యూబ్ తమిళ పెట్టారు, అంతా కాదు శివనే. 3-2-1 నెంబర్ 1 శివన్, 3-2-1 నెంబర్ 1 శివన్. నా నెంబర్ రాసుకోండి 9966466357. ఈ సినిమా చూసినాడు ఎవడైనా నాకు సినిమా నచ్చలే చెప్తే నేను గూగుల్ పేలో ఉంటాను కొడతా, 150 ప్లస్ కోక్ 50 రూపాయలు బోనస్, 200 రూపాయలు కొడతా. నేను తెలుగుడి చెప్తున్నా, సూపర్ సినిమా. డిఫరెంట్ అంటే సినిమానే డిఫరెంట్, ఆ కాన్సెప్టే డిఫరెంట్. అసలు నేను మన తెలుగు సినిమా అంటే రొట్ట, ఒక రెండు పాటలు, రెండు ఫైట్లు, రెండు ముద్దులు, రెండు కిస్సులు కాదు. ఇది సినిమా అంటే స్టార్టింగ్ కానీ ఎండింగ్ దాకా ఇట్లా ఇట్లా కూర్చోట్టు జనాల్ని థియేటర్లో. సెకండ్ హాఫ్ అయితే బీ వచ్చాం. మ్యూజిక్ డైరెక్షన్, మ్యూజిక్ అయితే అదరగొట్టిండు, హీరో అయితే చింపేసిండు నెక్స్ట్ లెవెల్గా. మన తెలుగు సినిమాలాగా రెండు పాటలు, రెండు ఫైట్లు, రెండు ముద్దులు, ఒక ఐటమ్ సాంగ్ కాదు. సినిమా అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇది కాన్సెప్ట్ అంటే ఇప్పటికైనా ప్రొడ్యూసర్లు అందరూ వినండి, ఇలాంటి సినిమాలు చూసి కొంచెం మారండి, ఇలాంటి కొత్త కొత్త ధనాన్ని తీసుకురండి తెలుగు తెలుగు వాళ్ళకు. కొత్త ధనం అంతా తమిళలో తీసుకోవచ్చు, జర మనం కూడా మారండి, ఇలాంటి కొత్త సినిమాలు తీసి ఎంకరేజ్ చేయండి, కొత్త డైరెక్టర్ తీసుకోండి కొంచెం దయచేసి. మీడియాని మీకు సపోర్ట్ చేయండి, సినిమా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అలా చెప్పడానికి ఏం లేదన్న, చెప్పిందే చేసినాం, ఖాళీ ఇచ్చి పడేసినాం అంతే. సినిమాలో కూర్చున్న మీరు ఫస్ట్ మినిట్ నుండి మీకు తెలుస్తుంది, ఒకటే బ్యాంగ్ తోటి డైరెక్టర్ కూర్చోబెట్టేసాడు. ఫస్ట్ బ్యాంగ్లోనే హీరోయిన్ని చంపేస్తాడు. హీరోయిన్ని చంపేసిన దగ్గర నుండి హీరోయిన్ చచ్చిపోతే సినిమా ఏముందిరా భయ్ అని అనుకుంటారు. అక్కడి నుండే సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు మీకు తెలియని కూడా తెలియదు, అసలు ఇంత జల్దీ ఎట్లా అయిపోయిందిరా భయ్ అని అనుకుంటారు. ఒక డైనమాలో ఉంటారు, అరే సినిమా ఇప్పుడే స్టార్ట్ అయిందా అనిపిస్తారు. మీరు సెకండ్ ఇంటర్వెల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఆ సాంగ్ని అసలు మిస్ కాకండి, బ్రేకప్ సాంగ్. అక్కడ నుండి సినిమా అనేది సెకండ్ హాఫ్ నుండి స్టార్ట్ అవుతుంది, ఒక రేంజ్లో తీసుకుపోయి వదిలేస్తుంది మిమ్మల్ని. ఎవరు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరి దగ్గర నుండి కూడా ఖాళీ ఆ క్లైమాక్స్ పార్ట్ని మాత్రం ఎవరు ఎక్కడ రివీల్ చేయకండి. అదొక్కటే చాలా ఇంపార్టెంట్ సినిమాకి, అది ట్రూ లవ్ ఏంది అనేది అక్కడ చూపించారు. ఖాళీ లవర్స్ అందరూ మస్త్ ఎంజాయ్ చేస్తారు అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. అంటే 1-2-3-4-5-6-7 కాదు సినిమా పేరు, అంటే చెవెన్ సినిమా అయితే సూపర్గా ఉంది, ఫైట్లు కట్ట ఉన్నాయి, ఎలా ఇలా కర కల కల నరికేస్తారు వీళ్ళని చచ్చిపోతారు. కానీ వీళ్ళని థియేటర్ కట్ట వచ్చాను కదా, ఎలా కొట్టాడు సినిమా చచ్చిపోండి కదా, థియేటర్కి ఏమి వీళ్ళని వచ్చాను రాకూడదు కదా, చంపేస్తే పూర్తికి చంపించాల, సెకండ్ సెకండ్ చంపడం ఏంటి. సినిమా సూపర్గా ఉంది, హిట్ హిట్ కొట్టేది, తిరిగేట్లే సినిమా ఉలిపిసి కొలిపిసి చలిపిసి నలిపిసి ఒలిపిసి పలిపిసింది, చివరికి పలిపి ఆరెంజ్ అయిపోను తాగాను, సూపర్గా ఉంది బ్రేక్లు కదా. సినిమా సూపర్గా ఉంది, ఎక్సలెంట్, అందరు చూడండి. సాయి తేజ అని బాగా చేశాడు, సాంగ్స్ కూడా బాగున్నాయి, ముద్దులు ఉంటాయి. ఎలాగంటే ముద్దుపై ముద్దు ఎత్తు తలలం తలలం, ముద్దుపై ముద్దెత్తు తలలం తలలం అన్నట్టు ఉంటుంది, ముద్దులు తెగ ఉంటాయి. అందరు చూడండి, పెద్దవాళ్ళు చూడవచ్చు, చిన్నవాళ్ళు చూడొచ్చును, ఎవరు అధ్యక్ష మీరు కూడా చూడొచ్చును, అంటే అసెంబ్లీకి అందరు చూడండి. సినిమా కాక సినిమాకి తిరుగు లేదు, ఎదుగు లేదు, పరుగు లేదు, మరుగు లేదు, నరుగు లేదు, సినిమా సూపర్గా ఉంది, అందరు చూడండి. నచ్చిందంటే ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి, 10 నిమిషాలు ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. మనం ఎక్కువ ట్విస్ట్లు చూడబోయి ఉండొచ్చు ఎక్కడైనా, కానీ ఇందులో ఏంటంటే ప్రతిదీ ట్విస్ట్గానే వస్తుంటుంది సినిమా. ఎక్కడ నీకు ఏంటి బోర్ కొట్టదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందరికీ నచ్చుతుంది, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఏటి ఇబ్బంది ఉండదు, అందరు రావచ్చును. కేక సినిమా, అందరు చూడండి. సినిమా నచ్చిందనేసి వెళ్తారు థియేటర్ గట్ట వచ్చి, గుట్టెట్టుకోండి. 3 మార్చి మంచి సినిమా గట్ట థియేటర్లో గట్ట వచ్చండి, హిట్ సినిమా హిట్ కొట్టేది. సాంగ్స్ బాగుంది, స్టోరీ స్టోరీ బాగుంది, అందరు చూడవలసిన సినిమా, ఫ్యామిలీ మొత్తం చూడవలసిన.
చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్ళు ఏడుస్తారు ఆ సినిమా చూస్తే. చాలా స్టోరీ బాగుంది, సినిమా బాగా వచ్చింది, సినిమా ఏడుస్తారు ప్రతి ఒక్కరు, ఫ్యామిలీ చూడొచ్చు, పాటలు బాగున్నాయి, స్టోరీ బాగుంది, అన్నీ నచ్చింది, అన్నీ నచ్చినాయి అన్న, ప్రతి ఒక్కరు ఏడుస్తారు సినిమా చూసిన వాళ్ళు, అంత బాగా వచ్చింది, చూస్తారులేదు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, బాగా వచ్చింది. ఇట్స్ అ క్రేజీ ఫినామినల్ లవ్ స్టోరీ అండ్ ఇంకోటి ఇట్స్ అ కల్ట్ మూవీ. ఒక అర్జున్ రెడ్డి, ఒక ఆర్ఎక్స్ హండ్రెడ్, ఒక శివన్, ఒక మనకు సినిమాలు ఒక 2-3 ఇయర్స్కు బ్లాక్ బస్టర్లు పడతాయి. ఎట్లాంటి బ్లాక్ బస్టర్లు పడతాయి? నిజంగా సినిమా చూసిన 10 నిమిషాలు ఏడ్చినా, నాకు పిల్ల కూడా ఉండే, వాళ్ళ ఫ్యామిలీ కూడా 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు యాక్సిడెంట్లో, ఏడుస్తూ ఉన్నా 10 మినిట్స్, తర్వాత పక్క కూర్చున్నాను ఎందుకు ఏడుస్తున్నాను చెప్పిండు. సినిమా చూసిన లాస్ట్లో నా పిల్ల కూడా అట్లా వస్తే బాగుండు అనిపించింది అన్న. ఆ హీరో అయితే క్రేజీ, డైరెక్టర్ క్రేజీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ వర్షన్, మ్యూజిక్ వర్షన్, ఎవ్రీథింగ్ అన్న క్రేజీ 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 మూవీ. తెలుగు ఇండస్ట్రీకి ఇట్లాంటి సినిమాలు కావాలి. నిజంగా ఇట్లాంటి సినిమా వచ్చింది, కొంచెం ఎంకరేజ్ అయ్యింది ఇండస్ట్రీ. ఈ సినిమా ఇసుకపోయి ఎక్కడ ఉంటుంది మరో అర్జున్ రెడ్డి అవుతుంది. నిజంగా హీరో అయితే తోపు చేసినా, పర్ఫార్మెన్స్ తోపు నాకు కూడా అనిపిస్తుందన్న. మీరు కొంచెం జూమ్ చేసుకుని ఒక ఫోజ్ ఇస్తా నేను, ఇట్లా ఇస్తానే ఇట్లా తొడగొట్టి చెప్పొచ్చన్నా మూవీ సూపర్ ఇట్ అని చెప్పొచ్చన్నా. అంత మూవీ సూపర్ ఉందన్న, అంత మూవీ సూపర్ ఉంది. నిజంగా ఇట్స్ అ కల్ట్ మూవీ, ఇట్స్ అ ఎమోషనల్ స్టోరీ. నిజంగా ఇట్లాంటి సినిమాలు నేను ఎందుకు ఎంకరేజ్ చేయాలి తెలియదు ఇండస్ట్రీ, కానీ కొంచెం ఎంకరేజ్ చేస్తే తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. ఐ లవ్ మూవీ అన్న. నిజంగా ఒక ఆడియన్గా చెప్తున్నా, ఐ ఫీల్, కొంచెం క్రై చేసిన నేను, నోరు కూడా వస్తలే అంతే, కొంచెం ఎమోషన్లో ఉన్న, బయట టైం పడుతుంది. ఇట్లాంటి సినిమాలు చూడుర్రి, మస్తు ఎంకరేజ్ చేయరి, సినిమా తీసుకపోయి ఎక్కడో పెడతారు. మీరు లాస్ట్ 20 మినిట్స్ అయితే ఏంద్రా ట్విస్ట్ ఇట్లా వస్తుంది, మీ అమ్మ కూసో అలాంటి లేవాడు అలా అనిపిస్తుంది థియేటర్లో. అంత బాగా ఇచ్చిండు, డైరెక్షన్ బాగా చేసిండు, హీరో అయితే జీవిచ్చేసిండనా. ఇది రియల్లీ బ్లాక్ బాస్టర్ కాదు, అంత మించి వర్డ్స్ ఉంటే వేసుకోవచ్చు, దీనికి రివ్యూస్ లేవన్నా, నో పాయింట్. అంటే 4-3 స్టార్ ఏం లేవు, కొడితే సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా. నిజంగా ఐ లవ్ మూవీ. ఇంకా చెప్పాలంటే హీరో అయితే ఏం యాక్ట్ చేసినా, సెక్సీ వాయిస్ అని, ఆయన అయితే సెక్సీ వాయిస్, కల్ట్ మూవీ. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎందుకో అందరు ఏడ్చారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు నాకు కొంచెం నవ్వు వచ్చింది ఫేస్లో, నా పిల్ల పోయినా కూడా అలాంటి సినిమా తీసుకోబెట్టి చూపెట్టిన రాని. ఐ లవ్ ది మూవీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, క్రేజీ మూవీ ఇచ్చిళ్ళు, లవ్ యూ అన్న. అండ్ థ్యాంక్స్, కరోనా వచ్చిన భయపడకూరి, ఈ సినిమా వస్తే కరోనా కూడా భయపడి వెళ్ళిపోతుంది నాకు తెలిసి. ఒక కామన్ ఆడియన్గా చెప్తున్నానండి రివ్యూ, అసలు సినిమా మాత్రం పిచ్చి లేచిపోయింది. అసలు ఎట్లా అంటే ఎవ్రీ సెకండ్, ఎవ్రీ షాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అని, అట్ ద స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్, క్లైమాక్స్ చూసిన తర్వాత ఎవరు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఎవరు కూడా గడవకుండా రారండి. అసలు ఎంత ఇమోషనల్ అంటే, ఆ డైరెక్టర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా ఎంత ప్రొఫెషనల్గా, చిన్న సినిమా కాదండి, ఎవరైనా చూసిన తర్వాత సినిమా ఎవరు కూడా చిన్న సినిమా ఎవరు అనుకోరు, అంత బాగా వచ్చింది సినిమా. అసలు చాలా బాగా వచ్చింది, డూ ఎంకరేజ్ దిస్ మూవీ. అండ్ అస్సలు కాదు చిన్న మూవీ, అస్సలు కాదు, చూసిన తర్వాత మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు ఎంత బాగా, ఎంత మంచి మూవీ అని చెప్పేసి. సో డూ వాచ్ ద మూవీ అండ్ ఎంకరేజ్ ద మూవీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ అనదర్ సందీప్ రెడ్డి వంగ అండ్ అనదర్ తరుణ్ భాస్కర్ ఇన్ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇన్ అనదర్ దెన్ డైరెక్టర్ శివన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, హార్ట్ టచింగ్ ఉంది, మంచిగా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, క్రేజీ ఉంది, హిట్ కొట్టింది. స్టోరీ కొత్తగా అంటే ఇక చూస్తేనే తెలుస్తుంది, ఇంకా చెప్పడానికి కాదు, అది చూస్తేనే అర్థమవుతుంది 100%. అది కొత్తగా ఉంది కానీ 100% కొత్తగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మంది ట్రైలర్ చూసి RX100 అర్జున్ రెడ్డి అనుకుంటున్నారు, దాంతో ఎక్కడ పోలిక లేదండి. హీ హ్యాస్ హిజ్ ఓన్ యునిక్ అనిపించింది సాయి తేజాకి. స్టోరీ వైజ్ కానీ రెండు సాంగ్స్ తోటి మూవీ హిట్ చేయడం చాలా కష్టం. మేము మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నో బోరింగ్, అండ్ ఇట్ వాజ్ కంప్లీట్లీ అంటే ఒక థ్రిల్లర్ మూవీ లాగా ఏమైంది ఏమైంది అనే కుతూహలం మాకు చూడాలని చాలా అనిపించింది. చాలామంది చూసి ఇదేదో వేరే బ్యాడ్ సీన్స్ ఉన్నాయి అట్లా అనుకోకండి, అది జస్ట్ వాళ్ళు ట్రైలర్ లాంచ్ చేసుకోవడము, ప్రమోషన్స్ అట్లా చేశారు. బట్ ఇఫ్ యూ సీ, మదర్ సెంటిమెంట్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్, యా, ఇట్స్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్, ఐఎమ్ థింకింగ్. రేపు రేపు ఇంకా షోస్ పెరుగుతాయి, మాకున్న సపోర్ట్కి ఇంకా కొద్దిగా సపోర్ట్ దొరికిన ఉంటే ఇంకా సినిమా బాగా చూపించేవాళ్ళం మేము. ఇప్పుడు ఉన్న థియేటర్స్ వరకు అయితే సినిమా వెళ్ళి చూడండి, చూసిన తర్వాత మీరు మళ్ళీ రివ్యూ చెప్పండి. అందరు తెలుస్తే అప్పుడు తెలుస్తుంది వాట్ కాన్ఫిడెన్స్ సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇది, యాక్చువల్గా లవ్ స్టోరీ, లవ్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఎండ్ మూమెంట్ వరకు కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో స్టోరీ రివీల్ అవ్వదు, నేను స్టోరీ రివీల్ చేయలేను కూడా, మీరు వెళ్ళి చూడండి, తెలుస్తుంది థియేటర్స్లో.